అయితే విజయశాంతి నీ మీద నాకు చిన్న కోపం ఉంది. ఎందుకు? నాకంటే ముందు నువ్వు పాలిటిక్స్కి వెళ్ళావు కదా. అవును, 22 ఏళ్ళు అవుతుంది. నాకు అది 5 ఏళ్ళు ముందు వెళ్ళావు అనుకుంటా. లేదు, 22 ఏళ్ళు అవుతుంది. నన్ను మాటలు అనాలి, నీకు ఎలా మనసు వచ్చింది చెప్పు. పంచిడ అలాగేసాడు ఈయన. చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో. రఫ్ ఆడి ఇచ్చేస్తాను, జాగ్రత్త. రాజకీయం వేరు, సినిమా వేరు. అయినా మన ఇద్దరు మిత్రులు. మా హీరో మీరు, నేను మీ హీరోయిన్. ఇద్దరం కలిసి 20 సినిమాలు చేసాం. ఎక్కువ సినిమాలు మీతో చేస్తాను కదా. అది కాదని లేరు కదా, మర్చిపోతారా? ఏదైనా డౌట్ ఉందా మీకు? ఏం డౌట్ లేదు కదా. అసలు అందులో డౌట్ లేదు. రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను, గ్లామర్ పోయింది, వర్చస్సు తగ్గింది, పొగరు అన్నీ తగ్గినాయి, ఒగరు తగ్గింది, విగరు తగ్గింది అనుకుంటున్నారా? 15 ఏళ్ల తర్వాత వచ్చినా సరలేరు ఎవ్వరు నీకు ఈ సినిమాతో. అదే గ్లామరు, అదే పొగరు, అదే విగరు, అదే అందం, అదే సొగసు. ఇంతకంటే ఏమిటి విజయశాంతి? ఎస్, యువర్ ఇంటాక్ట్, చెప్పు చెదరలేదు. చూస్తుంటే ఇక్కడ ఉండాల్సిన గుండె కొంచెం తపక జారుతుంది. ఇక్కడ ఒక్క విషయం సీరియస్గా చెప్తానండి, రాజకీయాలు శత్రువు పెంచుతుంది. మా సినీ మాత, సినీ పరిశ్రమ స్నేహితుల్ని, స్నేహాన్ని పెంచుతుంది. మన సౌత్ ఇండియాలోనే మోస్ట్ సీనియర్ మోస్ట్ యాక్టర్ కృష్ణ గారు, అంతకంటే పెద్దవాళ్ళు బహుశా ఎవరు ఉన్నారని అనుకోవటం లేదు. అలాంటి వ్యక్తికి దక్కాల్సినటువంటి గౌరవం ఇంకా దక్కలేదేమో. 2 ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాలు 2, కేంద్ర ప్రభుత్వానికి ఆయనకి అత్యున్నత పురస్కారం అయినటువంటి దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఆయనకు వచ్చేలాగా గట్టి ప్రయత్నం చేయాలి, ఆనెస్ట్గా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, చెప్పాలంటే డిమాండ్ చేస్తున్నాను. ఇది మనకి గౌరవం.